ఇక తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి పూట 40 నుంచి 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్లోనే ఇలా ఉంటే మే నెలలో ఇంకా ఎండలు ఎంత పెరుగుతాయో అని జనం భయపడిపోతున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. ఏపీలోని దక్షిణ కోస్తాలో అధిక ఎండలు ఉంటాయని, చాలా ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ జిల్లాలో 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగాల్పులతో పాటు ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ ప్రభావంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లపై జనసంచారం బాగా తగ్గింది. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే మినహా ప్రజలు బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. భానుడి ప్రతాపంతో వేడి వల్ల శీతల పానీయాలను ప్రజలను తీసుకుంటున్నారు.